మీకు ఎంత సర్ప్రైజింగ్ అంటే ఇక్కడ విశాఖపట్నంలో శాండ్ మార్చ్ అయితే కనీసం ఒక 30 మంది పోలీసులు లేరు, లక్షలాది మంది వచ్చారు. అయితే మేము ఏంటంటే వాలంటరీ వ్యవస్థని మేము ఇన్ హౌస్ వాళ్ళ వాలంటరీ వ్యవస్థ మాకు ఉంది కాబట్టి మేము ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ అది ప్రభుత్వం బాధ్యత లేదా? సంఘటన జరిగింది ఏంటంటే ఎవరి మీద తోసేసి దానికి ఒక జీవో తెచ్చి, జీవో తెచ్చి ఇంకెవరు మీరు ర్యాలీ చేయకూడదు, మీరు బహిరంగ సభలు పెట్టకూడదు, మీరు రోడ్ల మీద రోడ్ షోలు చేయకూడదు, ఇంకా అంతా మేమే చేస్తాము, మేమే అధికారంలో ఉంటాం, మీరెవరు అధికారంలో రావడానికి వీలు లేదు. అంటే ఏం ప్రజాస్వామ్యమా, అరాచకత్వమా, నియంతృత్వం, ఏం పరిపాలన ఇది? ఆర్టికల్ 19(1) కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన అంశాలు మీకు గుర్తున్నాయా లేవా? మళ్ళీ అందులో డిస్క్రిషనరీ పవర్ అంట, సజ్జల గారు చాలా ముచ్చటైన మాట ఒకటి చెప్తున్నారు, డిస్క్రిషనరీ పవర్ ఇచ్చారంట. డిస్క్రిషనరీ పవర్ ఇచ్చి దాన్ని ఉపయోగించి ఎవరికైనా పర్మిషన్, అంటే గవర్నమెంట్ వాళ్ళు వైసీపీ పార్టీ మీటింగులకి అనుమతినివ్వడానికి తెలివితేటలుగా డిస్క్రిషన్ పవర్ పెట్టారు అక్కడ. ఈ పోలీసు వ్యవస్థ డిస్క్రిషనరీ పవర్ న్యూట్రల్గా వినియోగిస్తుందా? వీళ్ళు ఏం చెప్తే చేస్తుంది. ఈరోజు కూడా బ్యూరోక్రసీ అలా తయారైంది అర్థానంగా. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం మీద గొడ్డ, ఇది వేటు, ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, ప్రజాస్వామ్య ప్రక్రియ మీద దాడి, రాజకీయ ప్రక్రియ మీద దాడి, రాజ్యాంగం మీద దాడి, భావ స్వేచ్ఛ స్వాతంత్రం మీద దాడి. ఈ జీవో తక్షణమే ఉపసంహరించుకోవాలి. మీరు రక్షణ చర్యలు తీసుకోకుండా ఇలాంటి పిచ్చి జీవోలు తెచ్చి మీరు ఎవరిని